Study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఇళ్ల స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఓ మున్సిపల్ ఉద్యోగి భాగవతం బట్టబయలైంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 200 నుంచి వేల సంఖ్యలో ఇంటి పట్టాలు దర్జాగా అమ్ముకోవడం శ్రీకాళహస్తిలో సంచలనంగా మారింది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెర వెనుక ఉన్న దొంగల కోసం వేట ప్రారంభించారు. అతడు శ్రీకాళహస్తి పురపాలక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న చిరుద్యోగి. అయితే అతడి అక్రమ ఆస్తుల గుట్టు కాస్తా రట్టయింది. కాళహస్తి పట్టణానికి సమీపంలోని రాజీవ్ నగర్ వద్ద పట్టాల క్రయ విక్రయాలపై రోజూ విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో మూలాలు ఆరా తీస్తే పురపాలక సంఘ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న అల్లూరయ్య తీరుపై అనుమానం వచ్చింది. పురపాలక సంఘ కమిషనర్ బాలాజీ నాయక్, తహసీల్దారులు రూప్చంద్, సుధీర్ రెడ్డిలు సహా రెండో పట్టణ సీఐ మల్లికార్జున్తో పాటు పలువురు అధికారుల బృందం అతని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. సుమారు 2309 పట్టాలు, అందులో కొన్ని నకిలీ పట్టాలు ఉన్నట్లు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న పట్టాలతో పాటు సంబంధిత ఉద్యోగి అల్లురయ్య చేత లిఖితపూర్వకంగా రాయించుకుని అధికారులు అతన్ని రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమార్కులకు రాజీవ్ నగర్ వరంగా మారింది. వేలాది ఇళ్ల స్థలాలు ఖాళీగా కనబడడంతో పాగా వేయడం ప్రారంభించారు. కబ్జా చేయడం, ఆపై అమ్మి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. రాజకీయ నేతలకు కొందరు అధికారులు తోడవడంతో రాజీవ్ నగర్ వివాదాల నిలయంగా మారింది. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెందిన అల్లురయ్య అనే యువకుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 2010 నుంచి రాజీవ్ నగర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న అల్లురయ్య పరిసరాల్లో పేదల ప్లాట్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉండేవి. చాలా కాలంగా అల్లూరయ్య ఇంటి పట్టాలు అమ్ముతున్నట్లు స్థలాలు పోగొట్టుకున్న లబ్ధిదారులు అధికారులకు మొరపెట్టుకునేవారు. దీంతో అధికారులు ఇంట్లో సోదాలు చేశారు. 309 ఇళ్ల పట్టాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అల్లూరయ్యను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. దీని వెనుక ఎవరెవరున్నారన్న కోణంలో విచారణ చేపట్టారు అధికారులు.